నాలుగు నెలలైంది, కట్టదేగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో కొత్తగా తెచ్చిన ఏ ప్రాజెక్టు లేదు. కాళేశ్వరం కాగితం మీద ఉన్నది, భూమి కింద ఉన్నది, భూమి మీద నిలబడతలేవు. కాళేశ్వరం నుంచి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు అయితే ఉన్నాయో మన రొల్లవాగు లెక్క. ఇటువంటి ప్రాజెక్టులు వీక్ అయినాయి, వీటి స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది అని 2014-15 నుంచి 2016 టెండర్ కార్ఫర్ చేసి సుమారు 60 కోట్ల బడ్జెట్ తోటి స్ట్రెంగ్తన్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి ఫండ్స్ అన్నీ కాళేశ్వరం అనుకుంటా, డబ్బులన్నీ కాజేసి కాళేశ్వరం పేరు మీద ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నెగ్లెక్ట్ చేసి ఇవాళ ప్రకృతి మీద తోసేయడం. టీఆర్ఎస్ పాలన, ఇప్పుడు బీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో నెగ్లెక్ట్ చేసిన విషయాలన్నీ కూడా ప్రకృతి మీద తోసేసి మళ్ళా వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే 60 కోట్లతోటి అయిపోయే పనిని ఇప్పుడు ఇరిగిపోయినందుకు, కట్టదైపోయినందుకు దాన్ని 130 కోట్లు చేసి మళ్ళా నాశనకం పనులు చేసుకుంటా, మళ్ళా ఈ 130 కోట్ల 30% కమిషన్లు మింగుకుంటా, కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకి పనులు కేటాయించడం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒక రైతుకి మంచి చేయాలన్న తపన లేదు. అటువంటి తపన ఉంటే 900 ఎకరాలు ఒట్టుకపోయింది, పొలాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఈ మట్టి కొట్టుకొచ్చి. ఒక్క ఎకరానికి కానీ ఒక్క రైతుకు కానీ నయా పైస నష్టపరిహారం ఇచ్చింది లేదు. ఆ పొలాలు మళ్ళా పంటకు వనుకొచ్చేటట్టు ఏమన్నా ప్రణాళిక. నువ్వే మాట్లాడదు రాగరా. ప్రణాళిక రూపొందించింది లేదు. దీన్ని బట్టి చిత్తశుద్ధి ఏందో ప్రభుత్వాన్ని, ఇక్కడ ఎమ్మెల్యేది, ఈ జిల్లా మంత్రిది, దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇప్పటికి కూడా యాసంగికి నీళ్ళు ఇస్తా అన్నారు, ఇచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు పని చూస్తూ ఉన్నాము, ఈ పని జరుగుతున్న స్పీడు వ్యవహారం చూస్తుంటే యాసింగ్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అయిపోతే నాట్లు అయిపోతే వారం అయితే సో యాసంగి పంట వేయింది. ఇప్పుడు ఈ వాగు రోళ్ల వాగు ఇది వేయింది, నెక్స్ట్ అరగుండాల ప్రాజెక్ట్ ఈ నీళ్ళు ఆపుకోలేక అది వేగిపోయింది. నేను తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్నా అంటే, ఇటువంటి మారుమూల ప్రాంతాలల్లో ఇటువంటి ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి. ఇదే కాదు, ఇవాళ ఎస్ఆర్ఎస్పి కానీ నాగార్జునసాగర్ కానీ అక్కడ కూడా గేట్లకి రిపేర్లు, స్పిల్వేలకు రిపేర్లకి గతి లేదండి, డబ్బులు లేవు. మెయింటెనెన్స్ కనీసం మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తలేరు. ఎటువంటి అఘాయిత్యమైనా ఏనాడైనా జరగవచ్చు తెలంగాణలో. మళ్ళీ ఈ మహానుభావుడికి తెలంగాణలో తిన్న జరిపోక ఇప్పుడు భారతదేశం మొత్తాన్ని తిననీకే భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నాడు దుకాణం. ఇట్లా కట్టలు తెగింది బీర్పూర్ మండలమే కాదు, ఇప్పుడు బీర్పూర్ మండలము కింద ఈ వాగు కింద వచ్చే మొత్తము అరగుండాల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు రెండింటి కింద వచ్చే మొత్తం ఏదైతే పొలాలు ఉన్నాయో ఇవే కాదు, ఇట్లా చాలామంది ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పడగల్లో ఇదే పని. మొత్తం చెరువంతా తెగిపోయింది, నీళ్ళంతా వెళ్ళిపోయినాయి, పొలాలు నాశనమైనాయి. అక్కడ ఆ చెరువు మళ్ళీ నిండేది ఎప్పుడంటే తెలియదు, దానికి ఒక ప్రణాళిక లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది, పొలాలకు ఇబ్బంది. అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు చేసిన నిర్వాకం, అక్కడ అనేక వాగులు కట్టలు దిగినాయి. ఆడ కాంట్రాక్టర్ల కోసం ఎత్తు పెంచుతారు చెక్ డ్యామ్లు, దాని తగ్గట్టు కట్టలు స్ట్రెంగ్తన్ చేయరు. అక్కడ అనేక జాగాలల్లో కట్టలు దిగిపోయి నీళ్ళని పోయినాయి, పొలాలు నాశనమైనాయి. ఇవాళ వరకు గత 2 నెలల్లో ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కట్టలు దిగటాలు చాలా అయినాయి, ఏ రూపాయి ఇచ్చింది లేదు. అటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, మళ్ళీ ఈయన తెలంగాణ కాపలా కుక్క లెక్కుంటా, ఈయన కంటే పెద్ద గుంట నక్క ఇంకోటి లేడు.
అసలు ఉద్దేశమే లేదు, చిత్తశుద్ధి లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఇబ్బందుల పరిస్థితులలోనే ఉన్నాయి. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొని చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, పార్టీలను ఎన్నుకోవాలని కోరుతా ఉన్నాను. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.